హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ఆస్ట్రేలియాలో జరగనుంది. 2017 నవంబర్లో భారత్, జపాన్, యుఎస్, ఆస్ట్రేలియా దేశాల సభ్యులుగా క్వాడ్ ప్రారంభమైంది. దీని ప్రధాన ఉద్దేశం ఇండో పసిఫిక్లోని క్లిష్టమైన సముద్ర మార్గాలను ఎటువంటి ప్రభావం లేకుండా ఉంచడానికి, కొత్త వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలకు కార్యరూపం దాల్చడానికి ఏర్పాటైంది. క్వాడ్ మొదటి సమావేశం 2021లో అమెరికాలో వర్చువల్ ఫార్మాట్లో జరిగింది. ఆ తర్వాత 2022లో జపాన్లోని టోక్యోలో జరిగింది. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో క్వాడ్ సమావేశం జరగనుంది. ఆస్ట్రేలియాలో జరిగే సమావేశంకు క్వాడ్స్లో సభ్య దేశాలైన ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రధాని కిషిడా ఫుమియో, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ పాల్గొంటారు. 3 రోజుల పాటు జపాన్లో జరిగే G7 లీడర్స్కు హాజరైన తర్వాత మూడవసారి జరిగే క్వాడ్ లీడర్స్ మీట్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆస్ట్రేలియాకు చేరుకుంటారని వైట్ హౌస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. క్వాడ్ సభ్య దేశాల ప్రధాన శత్రువు చైనా, ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతంలో చైనా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో క్వాడ్ సభ్య దేశాల ప్రతినిధుల 3 సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో వాతావరణం, గ్లోబల్ హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర అంశాలపై చర్చ జరుగుతుంది. ఇండో పసిఫిక్ భాగస్వాముల సహాయంతో ప్రాంతం చుట్టూ ఆధునిక సముద్ర డొమైన్ అవగాహన కేంద్ర సాంకేతికతను అందించడానికి కృషి చేస్తోంది. ఇది చైనాకు మింగుడు పడని అంశంగా మారింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ మాట్లాడాడు. క్వాడ్ 2 ఏళ్ల క్రితం స్థాపించబడిందని అన్నారు. క్వాడ్ ఇప్పటికీ చాలా యువ భాగస్వామ్య దేశమన్నారు. ప్రస్తుతం క్వాడ్లోకి కొత్త సభ్యులను చేర్చుకునే ప్రణాళికలు లేవని తెలిపారు. క్వాడ్ సభ్యులు ప్రస్తుతానికి క్వాడ్ యొక్క అనేక బలాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని అంగీకరించారని తెలిపారు. విస్తృత శ్రేణి ఇండో పసిఫిక్ భాగస్వాములతో కలిసి పనిచేసే అవకాశాలను క్వాడ్ స్వాగతిస్తున్నట్టు జీన్ పియర్ చెప్పారు. ఇటీవల జపాన్ టోక్యోలో సమావేశమైన క్వాడ్ విదేశాంగ మంత్రులు చైనాపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. క్వాడ్ కూటమి దేశాలు ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించకూడదంటూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. క్వాడ్ కూటమిలోని ప్రతి దేశం ఇండో పసిఫిక్లో స్వేచ్ఛ సుస్థిరతను కాపాడుతుందని పునరుద్ఘాటించారు. స్వేచ్ఛ, మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమాధికారం, దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని పిలుపునిచ్చారు. అలాగే దక్షిణ చైనా సముద్రంలో చైనా విన్యాసాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి చర్యలకు క్వాడ్ దేశాలు వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. అలాగే సీమాంతర ఉగ్రవాదాన్ని ఖండించారు. టోక్యోలో జరుగుతున్న క్వాడ్ దేశాల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జపాన్ విదేశాంగ మంత్రి యోకో కమికావా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.